పంతొమ్మిది వందల ముప్పై మూడు జూలై నాలుగున కొణిజేటి సుబ్బయ్య ఆదెమ్మ దంపతులకు గుంటూరు జిల్లాలో ఉన్న వేమూరు అనే గ్రామంలో జన్మించారు రోషయ్య గారు రోషయ్య గారు పుట్టేనాటికి స్వతంత్రం గురించి చాలా బాగా పోరాటాలు జరుగుతున్నాయి పంతొమ్మిది వందల నలభై నాటికి రోషయ్య గారు ఏడు సంవత్సరాల పిల్లవాడు గుంటూరు వీధుల్లో ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు తిరుగుతున్నారు ఆటలాడుకుంటూ ఆ జెండాల వైపే చూశారు రాసాయి గారు అలా చూస్తూ ఉండిపోయారు కొన్నిసార్లు వాళ్ళ వెనకాల పరిగెట్టారు కూడా కానీ తండ్రి సుబ్బయ్య గారు చదువు మీదే దృష్టి పెట్టమన్నారు ఎవరితోనూ తిరగవద్దని చదువుకుంటేనే భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పడంతో రాషాయ్ గారు బుద్ధిగా చదువుకున్నారు రాషాయ్ గారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పన్నెండవ తరగతి వరకు చదువుకున్నారు ఇక్కడ పన్నెండవ తరగతి చదువుతున్నప్పుడే అంటే పంతొమ్మిది వందల యాభైలో పదిహేడు సంవత్సరాల వయసులో రాష్ గారికి శివలక్ష్మి గారితో వివాహం జరిపించారు ఆ తర్వాత గుంటూరు హిందూ కాలేజీలో కామర్స్లో డిగ్రీ పూర్తి చేశారు ఈ గుంటూరు కాలేజీలో చదువుతున్నప్పుడు విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యారు అప్పుడే రాషయ్య గారికి రాజకీయాలతో పరిచయం అయ్యింది కాలేజీ నుండి బయటికి వచ్చాక స్వతంత్ర పార్టీ నాయకుడు స్వతంత్ర ఉద్యమకారుడు ఎన్జి రంగ సిద్ధాంతాలకు ఆకర్షితుడై రంగా గారి శిష్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించాడు ఎన్జి గారు స్వతంత్రం వచ్చాక రాజకీయంగా నెహ్రూని ఎదిరించి స్వతంత్ర పార్టీని స్థాపించారు కానీ నెహ్రూ కుటిల రాజకీయం ముందు రంగాగారు గెలవలేకపోయారు దాంతో మళ్ళీ భారతీయ జాతీయ కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేసి కాంగ్రెస్లో ఇందిరాగాంధీకి మద్దతు ఇచ్చారు అప్పటి నుంచి రోషే గారు కూడా కాంగ్రెస్లో చేరారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా రోషే గారు ఎన్నికయ్యారు నుంచి రాషేయ్ గారు కాంగ్రెస్కి విధేయుడిగా పనిచేశారు రాశే గారు ఏనాడు ఢిల్లీ పెద్దలకు వ్యతిరేకంగా పనిచేయలేదు విధేయుడిగా నమ్మిన బంటుగానే ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన డెబ్బై ఎనిమిదిలోనే మంత్రి పదవిని సాధించారు పంతొమ్మిది వందల ఎనభైలో టి అంజయ్య గారి క్యాబినెట్లో ఏపీ రాష్ట్ర రవాణా గృహ నిర్మాణాల శాఖ మంత్రిగా పనిచేశారు ఎనభై రెండులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి క్యాబినెట్లో ఏపీ హోంశాఖ మంత్రిగా పనిచేశారు ఎనభై మూడులో ఎన్టీఆర్ మానియా ముందు కాంగ్రెస్ చిత్తిగా ఓడిపోయినా రోషయ్య గారిప్పుడు టీడీపీ వైపు చూడనూ లేదు తన పార్టీపై ప్రేమ తగ్గించనూ లేదు మళ్ళీ ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు గారి కేబినెట్లో ఏపీ రాష్ట్ర ఆర్థిక రవాణా విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభైలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్ర ఆర్థిక వైద్య మరియు ఆరోగ్యం విద్య విద్యుత్ శాఖలకి మంత్రిగా పనిచేశారు ఒకేసారి నాలుగు శాఖలకి మంత్రిగా పనిచేసిన రికార్డు కూడా రోషయ్య గారిదే పంతొమ్మిది వందల తొంభై రెండులో కోట్ల విజయ రెడ్డి క్యాబినెట్లో ఏపీ రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యం విద్య విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ అధికారంలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పనిచేశారు తప్ప ఏ రోజు పక్కచూపులు చూడలేదైనా తొంభై నాలుగు నుండి తొంభై ఆరు వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నుండి ఎంపీగా గెలిచి పార్లమెంటుకి వెళ్లారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆర్థిక ప్రణాళిక మరియు శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు మొత్తం నలుగురు ముఖ్యమంత్రుల కేబినెట్లో ఏడు సార్లు ఆర్థిక మంత్రిగా పనిచేసి పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా దేశంలోనే చరిత్ర సృష్టించారు రోషయ్య గారు ఆ రికార్డు ఇంతవరకు ఎవరూ బ్రేక్ చేయలేదు ఆర్థిక మంత్రిగా చెన్నారెడ్డి హయాంలో ఉపాధ్యాయులకు పదవీ విరమణ ప్రయోజనాలు అందేలా చేసింది రోషయ్య గారే ఆర్థిక నిర్వహణ సూత్రాలకు కట్టుబడి ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా సమీకరించడం వాటిని వినియోగించడంలో రోషయ్య గారు చాలా ప్రసిద్ధి చెందారు అన్ని పార్టీల వారితో స్నేహపూర్వక భావం కలిగి ఉండడం వారితో కలివిడిగా మాట్లాడడం ఒక్క రోషయ్య గారికే చెల్లింది అందుకే ఆయన్ని అజాత శత్రువు అంటారు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి కాంగ్రెస్ అధిష్టానం రోషయ్యని ముఖ్యమంత్రిని చేసింది ఈ సంఘటన జగన్కి అస్సలు నచ్చలేదు జగన్ ఎలాగైనా గారిని దింపేసి తను ముఖ్యమంత్రి అవ్వాలని ప్లాన్ చేశాడు కానీ అది కుదరలేదు అదే సమయంలో కుండపోత వర్షాలు మరోపక్క అదే అదునుగా భావించిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ లేవనెత్తాడు అన్ని వైపుల నుంచి సమస్యలు మరోపక్క జగన్ వర్గీయులు రాషేయ్ గారికి అస్సలు సపోర్టు చేయలేదు అయినా కూడా వైఎస్ఆర్ ప్రారంభించిన అన్ని సంక్షేమ పథకాలు కొనసాగించడానికి రాషేయ్ గారు కృషి చేశారు సమర్థవంతంగా బడ్జెట్ నిర్వహించారు అయితే సొంత పార్టీ వాళ్లే సపోర్ట్ చేయకపోవడం శాంతి భద్రతలు చేజారిపోవడంతో రాషేయ్ గారు ఆందోళన చెంది అనారోగ్యం పాలయ్యారు ముఖ్యమంత్రి పదవి తనకి వద్దని ఈ ముళ్ల కిరీటాన్ని తన తల నుంచి తీసేయాలని అధిష్టానానికి మొరపెట్టుకోవడంతో కాంగ్రెస్ అధిష్టానం రాసేయ్ గారి ప్లేస్లో కిరణ్ కుమార్ రెడ్డిని కూర్చోబెట్టింది రాసే గారు రెండు వేల పది నవంబర్ ఇరవై నాలుగున సీఎం పదవికి రాజీనామా చేశారు ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం రాసే గారిని రెండు వేల పదకొండు ఆగస్టు ముప్పై ఒకటిన తమిళనాడు గవర్నర్ గా నియమించింది రెండు వేల పదహారు సెప్టెంబర్ ఒకటి వరకు అంటే ఐదు సంవత్సరాల పాటు తమిళనాడుకి గవర్నర్గా సేవలు చేసి శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకున్నారు ఆయన సుమారు అరవై సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉంటూ ఒకే పార్టీని నమ్ముకున్న ఏకైక వ్యక్తి రోషయ్య గారేనని అందరూ ఒప్పుకుంటారు ఎనభై మూడు సంవత్సరాల వయసులో అనారోగ్య కారణాలతో ఎనభై మూడు సంవత్సరాల వయసులో అనారోగ్య కారణాలతో నిన్న అంటే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నాలుగున ఆయన మరణించారు రోషాయ్ గారికి నలుగురు పిల్లలు ముగ్గురు కొడుకులు ఒక కుమార్తె ఉన్నారు రాషాయ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రచనవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్